మనం రాముడి దగ్గర నుంచి శ్రీనివాసుడి దగ్గరికి వెళ్దాం. ఇగో నవ్వే నగుమోము, నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు సూరుని జానకి వరుణి దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని జానకి రమణుని నగుమోము గలవాణి నామానోహరుణి. చూడండి, కనులారా గాంచండి, గరుడు వాహనంపై స్వామి రాబోతూ ఉన్నారు. అదుగో ఛత్రచామరాలతో భక్తులు వస్తున్నారు. చూడండి, వేలాదిగా గరుడోత్సవానికి తిరుపతి వాసులందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తున్నారు. వైకుంఠనాథుడు, కలియుగ వరధుడు, శ్రీనివాస మంగాపురంలో వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, అదుగో అదుగో అంబారీలు లేనటువంటి గజరాజులు ప్రవేశిస్తున్నారు. గజరాజులు వచ్చారంటే తర్వాత మళ్ళీ అశ్వరాజాలు వస్తాయి, తర్వాత వృషభరాజాలు, తర్వాత దేవదేవుడు గరుడ వాహనారూఢుడై అందరిని అనుగ్రహించడానికి వస్తాడు. ఇప్పుడు వెడలను కోదండపాని ఇప్పుడు వస్తాడు. స్వామిని దర్శిద్దాం, సేవిద్దాం. అడుగడుగు వస్తున్నాడు అడుగడుగు దండాలవాడు. గోవిందా. అదుగో వృషభరాజాలు, అదుగో అశ్వరాజాలు, గజరాజు, అన్ని జీవులు కూడా స్వామివారి సేవకులే. అన్ని జీవులు కూడా స్వామివారి సేవలో తరించవలసిందే. అందరూ ఆయన అంశలే కదా. గోవిందా. మనుషులు, జంతువులు, పశుపక్షాదులు అన్నీ స్వామిని సేవించడం కోసమే నిర్దేశించబడింది. ఆయన బాసు, మనం ఆయనకి దాసు, కాబట్టి మనం ఆయన్ని సేవించాల్సిందే. జై శ్రీరామ్. గోవిందా. సేవించుకుందాం. వచ్చేస్తున్నాడు స్వామి.